ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కేఆర్ సంస్థలో 11,000 మంది మాకు కావాలి, మాకు కావాలి కాబట్టి మేము స్ప్రెడ్ అయిపోతామని చెప్పేసి వాళ్ళే ఒక నిర్ణయం తీసుకొని మాకు అది ప్రజలు. సో ఇప్పుడు ఇలాంటి ఇది వస్తే ఆల్రెడీ వలస వెళ్ళిపోతూ ఉంటున్నాం. సో అలాంటి వాళ్ళు ఇక్కడ లోకల్ గా ఉండి ఎఫ్డిఎల్ అయితే ఎంత వస్తుంది, ఒకవేళ ఎండబ్ల్యూఎల్ అయితే ఎంత వస్తుంది అనేటువంటిది ఇరిగేషన్ డిఈ ఒకసారి కొంచెం డీటెయిల్ గా మీకు ఇంకా అది కలర్ ఇరిగేషన్ తో అనేటువంటి మరొకసారి అనేటువంటిది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సభలు సమావేశాలు ఇవన్నీ జరగకముడిపోయి రైతుల్లో ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైందంట. ఆ ఆందోళనకి కారణాలు ఏమి, ఏ విధంగా వారికి నచ్చజెప్పాలా, ఏ విధంగా నచ్చజెప్పి ఈ ఫ్యాక్టరీని అక్కడ స్థాపించాలా, ఎందుకంటే 13,000 కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి ఈఓ కార్మ ఫ్యాక్టరీకి అనుబంధ సంస్థ అయినటువంటి దాన్ని నిర్మించుకోకపోతే మార్చి లోపల కారు తయారు చేసి బయటకు తీసుకురావాలనేటువంటి ఒక కాన్సెప్ట్ ఒక చిన్న సంస్థ ద్వారా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందనేటువంటిది దయచేసి అందరూ గమనించమని కోరుతాం. ఆ ఫ్యాక్టరీని అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇంకొక చోట్ల కొత్తగా పెట్టి మళ్ళీ దాన్ని నిర్మాణ పనులు స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ ఆ ప్రోడక్ట్ని ఉత్పత్తులకు తయారు చేసి దాన్ని సప్లై చేసేది వచ్చేసి వాస్తవంగా ప్రాక్టికల్గా జరుగుతుందా లేదని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. అదే ఎంపీ గారు ఆ మాట ఎమ్మెల్యే గారు కూడా మాట వాళ్ళకి తెలుసు కాబట్టి దాని గురించి చెప్పారు తెలిపించి మాట్లాడాలి కాబట్టి మేము అలాంటి ఆప్షన్స్ కూడా దానికి ముందు ఎగ్జామిన్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే మనకు ఇమిడియట్ షిఫ్ట్ చేయడానికి ఇక్కడ కూడా అవకాశం లేని ఒక సిచ్యువేషన్లో ఉన్నాం. సో కూడా మళ్ళీ ఒకసారి మేము మీరు అందరూ కూడా కోరుతున్నారు కాబట్టి ఇప్పటిదాకా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీ చేతుల్లో లేకుండా మీకు అఫీషియల్గా ఏమి జరుగుతుందనే ఆ విషయాలు తెలియకుండా దాన్ని బట్టి మీరు బిల్ చేసుకుండా మీ ఒపీనియన్ని మీరు ఫామ్ తీసుకున్న మీ ఒపీనియన్ బట్టి ఇప్పటిదాకా చెప్పారు కాబట్టి అక్కడ వాస్తవంగా ఫీల్డ్లో ఎలాంటి సమస్యలు ఉంటున్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా ఇప్పుడు ఈ మీటింగ్లో మీరు చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకున్నాము రాసుకున్నాము. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ వాళ్ళ నిపుణుల కమిటీని పెట్టేసి ఆ ఫ్యాక్టరీ వాళ్ళని పిలిపించి అధికారులను పిలిపించి కాబట్టి కొంతమంది నేను అక్కడ గ్రామస్తులను కూడా పిలిపిస్తాను, కొంతమంది అక్కడ ఉన్న నాయకులను కూడా పిలిపిస్తాను, కూర్చోబెట్టి మొత్తం చేసుకున్న తర్వాతే ఖచ్చితంగా గ్రామస్తుల్ని ఒప్పించి చేస్తాము